Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు. వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. నాదెండ్ల పవన్ జన సైనికులకు దిమ్మ తిరిగిపోయిందిగా. నాదెండ్ల మనోహర్ జనసేనలో పవన్ తరువాత అంతటి నాయకుడు. పవన్ కంటే ఎక్కువగా జనంలో కనిపించే నేత. నాదెండ్ల గురించి గతంలో చాలా మీటింగ్లలో పవన్ బాగా చెబుతూ ఉండేవారు. కానీ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగ్లో మాత్రం ప్రత్యేకంగా ఒక పావు గంటకు పైగా నాదెండ్ల గురించే చెబుతూ ఆయన్ని ఏమైనా అంటే అంటూ సొంత పార్టీ వారికి వార్నింగ్ ఇచ్చేశారు. అసలు అలా ఎందుకు చేశారు, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే చాలానే ఉంది మ్యాటర్. పవన్ కంటే నాదెండ్ల ఎక్కువగా తిరుగుతారు, జనంలో కనిపిస్తారు, ప్రకటనలు ఇస్తారు. ఆయన సామాజిక వర్గం నేపథ్యం ఆయన మీద అనుమానాలు కలిగేలా చేసేలా చేస్తున్నాయని అంటున్నారు. అంతేకాదు పార్టీని వీడి వెళ్లిన ప్రతివారు నాదెండ్ల మీదనే ఒక బండ వేసిపోతున్నారు. దీంతో నాదెండ్ల ఏదో చేస్తున్నారు అన్న అనుమానాలు అయితే కలిగేలా చేశారు. దీంతో జనసేనలోనే కొందరు నేతలైతే నాదెండ్ల మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేస్తూ వస్తున్న అనేక కామెంట్స్ పవన్ చెవిన పడ్డాయని తెలిసింది. దాంతో ఆయన పార్టీ మీటింగ్లో గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. నాదెండ్ల మనోహర్ ఉన్నతుడు, ఆయన ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో స్పీకర్గా పనిచేశారు, అనుభవశాలి. ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడి కుమారుడు, పార్టీ కోసం ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారని కీర్తించారు. ఆయనకు మన పార్టీలో ఏమిచ్చాం, బంగారాలు ఏమైనా ఇచ్చామా, మనతో పాటు వచ్చి వాటమిని కొని తెచ్చుకున్నారు, అయినా సరే కట్టుబడి పార్టీ కోసం పనిచేస్తున్నారు, అలాంటి వారి మీద ఆరోపణలా అని మండిపడ్డారు. నాదెండ్ల పాపం ఇవన్నీ వింటూ తింటూ పాపాల భైరవుడిగా భరిస్తున్నారు అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాదెండ్ల ఏ విషయం మాట్లాడినా నా దగ్గరకు వచ్చి నన్ను అడిగే మాట్లాడతారు, ఆయన సొంతంగా ఏది నిర్ణయం తీసుకోరు. అలాంటి నాయకుడి మీద ఆరోపణలు సొంత పార్టీ వారు చేసినా వారు నాకు అనుకూల శత్రువులు అనుకుంటాను, అంతేకాదు వైసీపీ కోవట్లు అనుకుంటాను. వారి విషయంలో ఇక మీదట సహించేది లేదు, భరించేది అంతకంటే లేదు. అలాంటి వారు పార్టీకి అవసరం లేదు అని పవన్ కుండబద్దలు కొట్టారు. పార్టీలో ఉంటే పార్టీ పెద్దలను గౌరవించాలి, మహిళలను గౌరవించాలి, అందరితో మంచిగా ఉండాలి, ఇదే నా విధానమని పవన్ పేర్కొన్నారు. జనసేన పేరుతో ఎవరినీ బెదిరించవద్దు, బ్లాక్మెయిల్ చేయవద్దు అని సూచించారు. నా దాకా ఫిర్యాదులు వస్తున్నాయి, అలాంటివి ఏమున్నా ఆపేయాలి, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక జనసేనలో పదవులు కావాలంటే కష్టపడి పనిచేయాలని, అంతే తప్ప ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోయేవారు తనకు అవసరం లేదని, వారు నిరభ్యంతరంగా పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చని పవన్ తేల్చి చెప్పేశారు. మొత్తానికి తొలిసారిగా పార్టీ వేదికల మీద ఆయన సొంత పార్టీలో కొందరి వైఖరి మీద మండిపడ్డారు. తన మీద కోపం పెట్టుకుని నాదెండ్లనంటే అసలు ఊరుకోను, ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిందే అని క్లారిటీ ఇచ్చేశారు. మరి నాదెండ్ల మీద విమర్శలు ఇకనైనా ఆగుతాయా చూడాల్సి ఉంది.